హై వర్స్ ప్రస్తుతం మనం జ్వాలగుత్త అకాడమీలో ఉన్నాం. ఈ అకాడమీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం 14 కోర్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తోటి రీసెంట్గా ఓపెన్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుత్త జ్వాల గారు. హై మేడం, హవ్ యూ మేడం? ఏంటి మేడం, ఇది మొత్తం వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్తో మొత్తం 14 కోర్స్ తోటి ఇది మీ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది. ఇది వరకు మీకు ఒక కళ మీ కళ కూడా లాక్డౌన్ తర్వాత ఇది ఓపెన్ అయిందని కూడా అంటారు. అంటే కళలు టైం బట్టి చేంజ్ అవుతుంటాయి. చిన్నప్పుడు ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని, వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చేయాలని, మళ్ళీ యూనో స్టేడియం కట్టాలని, అకాడమీ కట్టాలని అనుకున్నాం. ఇంకా ఇప్పుడు అకాడమీ కట్టిన తర్వాత ఇంకా మన ప్లేయర్స్కి యూనో బెస్ట్ కోచింగ్ ఇవ్వాలని. సో కళలు చేంజ్ అవుతుంటాయి, బట్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ మాకు ఇలాంటిది స్టేడియం మేమే కట్టినాం. ఇంకా యూనో ఇండియాలోనే ది బిగ్గెస్ట్ కోర్టు ప్లస్ 14 కోర్ట్స్ దాకా కూడా ఉన్నాయి. అంటే ఏంటి మేడం దీని గురించి ఒకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్? అంటే 14 కోర్ట్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడు 4 కోర్ట్ స్టేడియంలో ఆడేటప్పుడు సరిపోయే కాదు. యూనో వి యూస్ టు వెయిట్, అలా వెయిటింగ్, అలా యూనో ప్లేయర్స్కి కోర్ట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉండాలని. ఇంకా ఏమైనా చేస్తే యునిక్గా ఇంకా సెపరేట్, అందుకే నేను రెడ్ కలర్ చూస్ చేశాను. నేను ఇది అంతా కస్టమైజ్ కోట్స్, మాకు లీనింగ్తో స్పాన్సర్షిప్ ఉంది, సో లీనింగ్ ప్రొవైడ్ చేసింది. ఇంకా మాకు జిమ్ ఉంది, యూనో వీ హ్యావ్ అ గుడ్ జిమ్, గుడ్ కార్డియో సెక్షన్, వీ హ్యావ్ క్యాఫిటేరియా, ఒక ఏవీ రూమ్ అనేది, ఒక బ్యాడ్మింటన్ మ్యాచెస్ యూనో కోచెస్తో కూర్చొని ప్లేయర్స్ వాళ్ళ మ్యాచెస్ చూడడానికి ఒక స్పెషల్ రూమ్ చేసాం మేము. అండ్ స్పెక్టేటర్స్ ఇస్ ఆల్మోస్ట్ 600 కెపాసిటీ స్పెక్టేటర్స్. నేనేమంటే పేరెంట్స్ చాలా డబ్బులు, ఇంకా టైం, ఇంకా స్వెట్ చాలా ఇన్వెస్ట్ చేస్తారు పిల్లల మీద. అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ చూడాలి యూనో హౌ దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ యూనో టైమ్, వాళ్ళు ఎలా పిల్లలు ఎలా కష్టపడుతున్నారని చూడాలని స్పెక్టేటర్ గ్యాలరీ, మెయిన్గా వాళ్ళ కోసమే, పేరెంట్స్ కోసమే గ్యాలరీ చేస్తాం. కోచింగ్ ఎలా ఉండబోతుంది మొత్తం ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి రూల్స్ ఏంటి? రూల్స్ అనేది ఎవ్రీవేర్ సేమ్ రూల్స్. కోచింగ్ మెయిన్లీ మై మెయిన్ ఇంటెన్షన్ మన ఇండియన్ కోచెస్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అది అవ్వట్లేదు. ఎక్కువ ఏమంటారు, ఫారెన్ కోచెస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం మేము. సో దట్ యునో దట్ ఐ థింక్ షుడ్ స్టాప్ యునో. సో ఐ వాంట్ టు ఆల్సో ఎంకరేజ్ ఇండియన్ కోచెస్. అండ్ ఆరిఫ్ సార్ ఉన్నారు, ఇంకా యూనో హీస్ ద బెస్ట్ కోచ్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. సో హీస్ హెల్పింగ్ మీ హియర్ విత్ కోచింగ్. అండ్ మీ అకాడమీకి ఇతర అకాడమీలకి డిఫరెన్స్ ఏంటి? మీరు చూస్తున్నారు, ఇట్ ఈస్ డిఫరెంట్. యాటిట్యూడ్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్. అండ్ వీ ఆర్ గోయింగ్ టు ప్రమోట్ థరో ప్రొఫెషనలిజం. అంటే ఒక స్పోర్ట్ని ప్రొఫెషనల్గా ముందు నుంచి ఎలా ట్రీట్ చేయాలి. అండ్ వాట్ ఎల్స్, అండ్ వీఆర్ నాట్ ఓన్లీ గోయింగ్ టు ప్రమోట్ స్పోర్ట్, వీఆర్ ఆల్సో గోయింగ్ టు ప్రమోట్ స్పోర్ట్స్ విత్ ఎడ్యుకేషన్. మాకు స్కూల్ కూడా ఉంది ఇక్కడ పక్కనే. సో ఎవరైనా పిల్లలు ఇక్కడ వస్తే యూనో పేరెంట్ ఒక పేరెంట్ పొద్దున్న ఇక్కడ వదిలేయచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి మళ్ళీ ప్రాక్టీస్కి వస్తారు, దే కెన్ జస్ట్ పిక్. సో ఆల్ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఈ అకాడమీ పూర్తిగా సోలార్ సిస్టమ్ తోటి మీరు డిజైన్ చేయడం. అంటే సస్టైనబిలిటీ ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది. సో వీ వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ టు దాట్. అండ్ దెన్ యునో ఇప్పుడు అందరూ యాజ్ మచ్ ఎస్ వీ కెన్ అఫోర్డ్, ఐ నో సోలార్ సిస్టమ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా, కానీ హూ కెన్ అఫోర్డ్ ఐ థింక్ షుడ్ గో విత్ సోలార్. అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ సేవ్ ఎనర్జీ, ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అస్ ఏంటి కాంట్రిబ్యూషన్, ఒక ఎక్కువ మిగిలిపోతే మనకి ఎనర్జీ, దెన్ వీ కెన్ కాంట్రిబ్యూట్ ఇట్ బ్యాక్ టు ద యూనో వీ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. సో అలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు సార్ ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ యూనో ఏమంటారు గ్రీన్ ఎర్త్. సో యా వీ వాంటెడ్ టు డూ దాట్. గుత్తా జ్వాల గారు అంటేనే యూత్కి ఒక ఐకాన్, చాలా మంది రోల్ మోడల్. వీళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటంటే పేషెన్స్. యూనో ఇది ఒక 6 మంత్స్ 1 ఇయర్లో వచ్చే రిజల్ట్ కాదు, ఇది ఇయర్స్ బట్టి కష్టపడితే వచ్చే రిజల్ట్స్. సో యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్.
నేను కూడా పిల్లలతో ఇదే అన్నాను దట్ యునో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ వచ్చి ఇక్కడ 6 నెలలు చేసి వరల్డ్ ఛాంపియన్ అయిపోవాలి అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కష్టపడండి, ఇక్కడ ఇక్కడ వస్తే కష్టపడండి, టోర్నమెంట్లో ఆటోమేటిక్ పర్ఫామ్ చేస్తారు. దట్స్ బీన్ మై మోటో. అండ్ డోంట్ బీ ఇంపేషెంట్, బీ పేషెంట్. ఐఎమ్ ఆల్సో వెరీ పేషెంట్. నేను నా దగ్గర వరల్డ్ ఛాంపియనే అవ్వాలి దానికంటే అనేది ఐ డోంట్ అగ్రీ దట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. ఇంకొక విషయం మేడం, ఒక్కొక్క స్టూడెంట్కి నేర్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం నుంచి మీకు అంటే ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు కేటీఆర్ సార్ వచ్చారు, చూశారు, సో హీ వాజ్ వెరీ హ్యాపీ, హీ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్. అంటే మేము ఒక ఇండివిజువల్గా మా ఫ్యామిలీ మేము ఇంత పెద్ద అకాడమీ కట్టగలిగామని, సో హీ వాజ్ సర్ప్రైజ్. సో హీ హాస్ ప్రామిస్డ్ దట్ హీ విల్ హెల్ప్, గవర్నమెంట్ విల్ హెల్ప్. సో ఐ హోప్ వీ గెట్ సమ్ హెల్ప్. ఈ అకాడమీ పిల్లలు గోపిచంద్ గారి కన్నా కాంపిటీషన్గా కట్టారంటే ఆటోమేటిక్ అయిపోతుందండి. నేను ఇప్పుడు నో కాదు ఇలా కాదు అండ్ నేను చెప్తే కూడా అబద్ధమే. సో నేనేమంటున్నా అంటే మన ఇండియా లాంటి పాపులేషన్కి ఇలాంటి 100 అకాడమీ కావాలి, ఒక్కటి రెండే కాదు. సో గవర్నమెంట్ షుడ్ మేక్ షూర్ దట్ వీ హ్యావ్ మెనీ మోర్ అకాడమీస్. దే షుడ్ ఎంకరేజ్ ఇండివిజువల్స్ టు ప్రాబబ్లీ వాళ్ళకు అంటే గవర్నమెంట్ ఇఫ్ కెనాట్ బిల్డ్ అకాడమీ, ఎంకరేజ్ ద ఇండివిజువల్. వీ నీడ్ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ అకాడమీ. అండ్ ఐ బిలీవ్ ఇన్ కాంపిటీషన్. నాకు కాంపిటీషన్ లేకపోతే మోటివేషన్ రాదు. సో ఆ మోటివేషన్తోనే నేను మేము ఇది కట్టాము. చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, నేర్చుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ మీరు మీ అకాడమీ తరఫున, సో వీ ప్లాన్ టు హ్యావ్ యాన్యువల్ టోర్నమెంట్ అండి. సో ఆల్సో వీ హావ్ డిసైడెడ్ దట్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సిఎం కప్ అనేది ప్రతి ఇయర్ చేసి వీ కాల్ ఇన్వైట్ అండర్ 10 అండర్ 13 చిన్నపిల్లల్ని పిలిచి దాంట్లో నుంచి మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసి ఫ్రీ కోచింగ్, ఆల్సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని ప్లాన్. మేడం, ఒక ఈ అకాడమీ గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా టోటల్గా? అంటే మీన్ ఇది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో మొత్తం మీరు చేశారు. సో ఇది HVAC అండి. ఇది చూస్తే ఈ అకాడమీ గురించి టోటల్ ఇండియాలో కదా వరల్డ్ వైజ్ కూడా కొంత క్రేజ్ అయితే వచ్చింది అకాడమీ అంటే అది ఏంటి ఒకసారి మాకు ఒకసారి? అంటే ఇట్ ఈస్ లైక్ పెద్ద స్టేడియం అండి, ఉట్టి అకాడమీ కాదు. మేము ఇక్కడ టోర్నమెంట్స్ చేయగలగాలి, ఇంకా స్పెక్టేటర్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి యూనో ఇది HVAC ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేషన్. మన హాట్ సమ్మర్ ఉంటే మంది ఆ హాట్ సమ్మర్లో కూడా ఇది టెంపరేచర్ రెడ్యూస్ చేస్తుంది 2 26 24. ఆల్మోస్ట్ ఏసీలానే ఉంటుంది కానీ ఏసీ కాదు, ఫ్రెష్ వాటర్తో గాలి, చల్లగాలి. సో ఇట్ల ఇక్కడ వెంటిలేషన్ అనేది మేము కింద ఇది చేసాము. ఢిల్లీ కాదు, మన హైదరాబాద్ అతనే, తెలుగు అతనే. అండ్ హరిప్రసాద్ అని, హీ వాజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ మీ ప్రాజెక్టులో ఒక అకాడమీ కదా, మీ స్విమ్మింగ్ పూల్ అండ్ క్రికెట్ స్టేడియం కూడా డెవలప్ చేస్తారని చెప్పండి, దాని గురించి మాకు సార్. నెక్స్ట్ అదే అండి. ఇప్పుడు ఫస్ట్ బికాజ్ నాకు బ్యాడ్మింటన్, నేను బ్యాడ్మింటన్ ఎక్స్పర్ట్ అని నేను బ్యాడ్మింటన్ ఫస్ట్ స్టార్ట్ చేసేసాం. బట్ నేను ఉట్టి బ్యాడ్మింటన్కి రెస్ట్రిక్ట్ చేయొద్దు, బికాజ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ 55-acre ప్రాపర్టీ ఇది. సో 55-acre ప్రాపర్టీలో వీ హ్యావ్ క్రికెట్, వీ హ్యావ్ స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ ఉంది. సో అది అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు మన వర్షంతో మొత్తం ఫ్లడ్ అయిపోయింది. సో అది వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వాటర్ టు, ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో వాటర్ ఫ్లో అయితే దెన్ వీ కెన్ స్టార్ట్. ఈ కరోనా ఎఫెక్ట్ ఎంతవరకు పడింది? బాగానే పడింది కానీ అందరి కష్టాలు అయింది. యూనో ఐ కెనాట్ రియల్లీ కంప్లైంట్. నాకు ఒక్కదానికి అయిందని నేనైతే చెప్పలేను. సో ఐల్ బీ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ సపోర్ట్ అండి. ఈ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ గెట్ సమ్ యూనో సపోర్ట్ అండ్ ఫండ్స్ ఫ్రమ్ యూనో కార్పొరేట్ వరల్డ్, ప్రైవేట్. ఇది మీ అభిమానులకు క్వశ్చన్ కావచ్చు, మా రిపోర్టర్ పరంగా నా క్వశ్చన్ కావచ్చు. మేడం, మీ స్టేడియం స్టార్ట్ చేశారు, అకాడమీ అంత కోచింగ్ చేస్తున్నారు, కానీ మీ అందరు అభిమానులకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం, మీ మ్యారేజ్ ఎప్పుడు అని చెప్పి కూడా. ఒక ఇయర్ అయితే కాదు, నెక్స్ట్ ఇయర్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.